पूज्य सेवाई तमादे परमिशन दे चाडो गट्टिगा चप्पट्लु कोट्टि अभिनंदिंचंडि दुर्मार्गुडु परमिशन देस्ते डब्बुलु पेट्टकुंडा प्राजेक्ट पूर्चेला అది నా బాధ్యత చేస్తారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 600 కోట్ల రూపాయలతో త్రాగునీటి కోసరం పల్నాడుకు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు వాటర్ గ్రిడ్ తెచ్చాం. వేసాడా దాన్ని? వచ్చాయా నీళ్లు? తాగుతున్నారా నీళ్లు మీరు? నేను పూర్తి చేస్తా, అది మా బాధ్యత. ఇంకో పక్క మీరు చూస్తే ఇవే కాదు, ఈరోజు మీరు చూసినప్పుడు ఇలాంటి కూడా డ్రామాలు వేయడంలో సిద్ధహస్తుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీ డ్రామాలతో మా కడుపులు నిండావు, పనులతోనే కడుపు నిండుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ, జగన్మోహన్ రెడ్డి నువ్వు అవసరం లేదు, నీ పని అయిపోయింది అనే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో దాడులున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, హత్యలున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం పోంగానే నరహంతకులు వచ్చారు తమ్ముళ్ళు, ఇంటింటికి ఒక ఊరూరికి ఒక సైకో తయారయ్యాడు. పెద్ద సైకో తాడేపల్లిలో ఉంటే ఇక్కడ చిన్న చిన్న సైకోలు నియోజకవర్గానికి వచ్చారు, అవునా కాదా? ప్రశ్నిస్తే దాడులు, సాధారణ ప్రజల జీవితాలు అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా బలహీన వర్గాలే టార్గెట్ గా పెట్టుకున్నారు. లంబాడీని టార్గెట్ గా పెట్టారు, యాదవుల్ని టార్గెట్ గా పెట్టారు. నేను అడుగుతున్న బుల్లెట్, నువ్వు వచ్చావే, ఎంత దిగిందో చెప్తున్నావే. ఇక్కడ మా యాదవులు చంపినప్పుడు ఎక్కడున్నావు బుల్లెట్? ఉన్నావా బుల్లెట్? అందుకే చెప్తున్నా, కథలో మాట్లాడద్దు ఇక్కడికి వచ్చి. మిమ్మల్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ, మీరు పుట్టింది తెలుగుదేశం పార్టీలో, మీరు నర నరాల్లో ఉండేది తెలుగు రక్తం, పసువు రక్తం. మిమ్మల్ని కాపాడుకోబోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఒకరోజైతే అడ్వకేట్స్ ఒక కేసుంటే మన సోదరుల్ని పోలీసులు ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తే అప్పటికి బ్రహ్మారెడ్డి రాలా, తర్వాత వచ్చాడు. పులిలాగా తిరుగుతున్నాడు, పులిని చూసి మేకలు పారిపోతున్నాయి, అవునా కాదా? ఆ రోజు నాకు అప్పటికి జ్ఞాపకం ఉంది. కొంతమంది యాదవుల్ని, మన పార్టీలో ఉన్న నాయకుల్ని పోలీసుల ద్వారా కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి కాళ్ళు పైకి తల కిందన పెట్టి వేలాడదీసి విపరీతంగా పోలీసులు కొడతా ఉంటే మన వాళ్ళు వెళ్లి కోర్టు ద్వారా అడ్వకేట్స్ కమిటీ వేసి అన్ని పోలీస్ స్టేషన్లు సర్చ్ చేయమంటే పోలీసులు ఇక్కడ లేదు అక్కడ లేదంటే మన వాళ్ళు తోసుకొని పోయి ఒక పోలీస్ స్టేషన్ లో ఉంటే చూసి మళ్ళా మేజిస్ట్రేట్ కి చెప్పారు. అప్పుడు వదిలిపెట్టాం. వాళ్లతో నేను మాట్లాడా, అది నేను నా జీవితంలో మర్చిపోతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా? నా సొంత మనుషుల్ని ఈనాథీనంగా సభ్య సమానం సిగ్గుపడే విధంగా పోలీస్ స్టేషన్ లో కాళ్లు పైన పెట్టి వేలాడదీసి కొడితే
నేను మర్చిపోవాలా? నేను మర్చిపోవాలని అడుగుతున్నా.